శివాలోనే ఉన్నాడు. రామయ్య లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా, త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే క్యారియర్. హలో వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. శాస్త్రవేత్త? రే శాస్త్రవేత్తరా, శాస్త్రవేత్త శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా గంజాయి ఆకు నుంచి మందు? మెల్లగా, గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, ఒళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకనే ఇంటికి నిరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం నీ క్యాబిన్ ఎదుగో, అక్కడ ఉంది. జాన్ సార్, సార్ ప్లీజ్ టేక్ హిమ్ సార్. వెళ్ళు సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్యా. మణి సుబ్రహ్మణి అనయ్య, అదే మార్కెటింగ్ మేనేజర్. చదువు నన్ను మొద్దును కదా, ఊరికేదో బాగేశా. రే నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తన్ని దిన చూసుకుంటాను. ఏంట్రా, నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్ని నువ్వే కదన్నయ్యా. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో, పంచర్ కొడతాను. మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి కుమార్ కు పెగ్గు పోయి. వద్దు వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరావు? మొహమాటం అంతే, నేను పోస్తాను ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఓకే, కుక్కలో లాగించేస్తారు. కుమార్ ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు, ఇతను రామయ్య. రామయ్య? ఒకసారి ఇవ్వట్టు. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా, ఒకసారి బాగా తడివి చూస్తానండు. ఎలాగని తప్పించి మారిపోండి. ఎవరు మీరు? ఏం చేస్తారు? ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండరు? ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చంపమని ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్ కుమార్ కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. ఏయ్ నోరు మూయవయ్యా, ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేస్తాడా? నోరు మూసుకుని పంచుడు. Thank you.
కుమార్ ఎక్కడ ఉంటే ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరామ్ ఎక్కడున్నాడు కుమార్? వివరాలు ఏమైనా తెలిసాయా? వాడు ఎక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది. డాడీ, రంపచోడవరం రూట్ లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యని. లోడ్ దించడానికి వెళ్ళిన పనివాళ్ళు చెప్పారు. అయితే ఇదంతా ఆ ఖాదర్ గారి పని అన్నమాట. ఖాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి. వాళ్ల కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ. మేస్త్రి, మొత్తం మనలందరినీ తీసుకెళ్ళు. తెల్లారే లోపల మనీ ఇక్కడ ఉండాలి. వద్దు, నేనొక్కడనే వెళతాను. వాళ్ళకి కావాల్సింది నేనేగా. ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు. రాకుమార్ రా, మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాం. వాణ్ణి వదిలేయండి సార్, మీకు కావాల్సింది నేనేగా. అవును, ఫారెస్ట్ ఆఫీసర్ మేము చేస్తూ ఉన్నా లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుఫాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడివి కదా. కూర్చో కుమార్. అరే కూర్చోవయ్యా. నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడి కోసమే కదా. వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను? ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్. వీడికేం తెలీదు. వీడికేం తెలీదు, అది కరెక్టే. కానీ నీకు ఆ డాడీ గిరిజాను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఆ డాడీ గిరిజా గురించి నీకేం తెలుసు? గత 14 నెలలుగా నేను వాడిని ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా. మంగళాపురంలో గూండాయిజం చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడడానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా? ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయడం. ఫస్ట్ క్వాలిటీ యాష్ ఆయిల్. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తు మందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మస్యూటికల్స్. ఆ కంపెనీకే మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణి. నిజంగా మాకు విషయాలు ఏవీ తెలియదు సార్. క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని. క్యాన్సర్ కి మందా? అలా చెప్పాడా? ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు. నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజన్ కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు. వాళ్ళు నిన్ను నమ్మించారు. అది వాళ్ల తంత్రం, కుట్ర. నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద, నీకోసం కాదు. నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీను కూడా దొరకదు నీకు, నీ తమ్ముడికి. నేను మిమ్మల్ని కాపాడతా. బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి. ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తు మందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా. అందుకే వాడు దాచి ఉంచిన మత్తు మందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఆ పని నీ వల్లే అవుతుంది. నువ్వు నాకు ఈ ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరి పేర్లు ఉంటాం. మనం పొరపాటు పడ్డాం. మణిని కిడ్నాప్ చేసింది కాదు మనుషులు కాదు, పోలీసులు. పోలీసులను అక్కడే చితక్కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు. నేను ఎంక్వైరీ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు పోలీసుల్ని అడ్మిట్ చేశారు. కుమార్ కిందే ఉన్నాడు వాళ్ళ తమ్ముడితో. ఏంటి కుమార్, ఏం జరిగింది? నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం అందరూ పోలీసులే. ఏదో కహానీలు చెప్పి వీడిని కొడుతూ ఉన్నారు. మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు, గంజాయి ఆకుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు. దాని పేరేంట్రా? యాష్ ఆయిల్ అంట.
కాదు, క్యాన్సర్ కి మందే అని నేను చెప్పాను, కానీ ఎవరు నమ్మలేదు. మొత్తం అందరినీ చితకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఏమైనా తప్పు చేశానా? లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి డాడీ మీరనేది? సడన్ గా ఇప్పుడు సరుకున్న చోటు మార్చమంటే ఎలా మార్చగలం? గంజాయి ఉన్న చోటు పోలీసులకు ఇంకా తెలీదు. అది గనక తెలుసుంటే మణిని కిడ్నాప్ చేసే ముందు ఇక్కడికొచ్చి ఇల్లంతా సోదా చేసేవారు పోలీసులు. సరుకు మన దగ్గర ఉంటే పొట్ట మంచిదైంది, కనిక మీదట మన దగ్గర ఉంచడం అంత మంచిది కాదు. ఫారెన్ బయాస్తో ఇప్పుడే మాట్లాడాను. గోవా నుంచి బయలుదేరి రేపు రాత్రి లోపల మారేడుమల్లి గెస్ట్ హౌస్కి వస్తారు. ఆ లోగా సరుకు మారేడుమల్లి చేరాలి. సరుకుని కుమార్ బండ్లో పంపించండి. సరుకుతో వెళ్ళొద్దు. మనలో ఎవడో ఒకడో ఈ మారుతున్నట్టు అనిపిస్తుంది. తెలియకూడదు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా, ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పు. రే శివ, ఏంట్రా ఇది? ద్రోహం, నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. ఏం ద్రోహం? వీడు నా ఫ్రెండ్ రా. నువ్వే అడిగి చూడు, వాడు తీసిన వీడియోని ఎవరికి పంపించాడు? చెప్పనురా. వీడి చేత నేను చెప్పిస్తా. రే వద్దురా శివ, నేను చెప్పబట్టే మనీ పనులు చేరాడు. రా కుమార్, కూర్చో. లారీని గొడవంలోకి తీసుకొచ్చేసాను. కుమార్, నీ లారీలో ఆయుర్వేద మందులున్న ప్యాకెట్లని లోడ్ చేస్తారు. వాటిని మంగళాపురం చేర్చాలి, అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఇది ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్, ఇది సేల్స్ పేపర్. ఈ రెండు చెక్ పోస్టులు చూపిస్తే చాలు. శివ మనలోనే ఒక డబుల్ గేమ్ ఆడుతున్నాడని అనుమానం. శివ వాణ్ణి విచారిస్తున్నాడు, వచ్చేస్తాడు. Thank you.
your gun down. సార్ నేను ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే పులి ఊరుకుపో.